जिला केंद्रंलोनि सुरभि कालनीलो छत्रपति युवसेन आध्वर्यंलो गत 27 संवत्सरालुगा तामु विनायक विग्रहालनु प्रतिष्ठिंचि पूजलु निर्वहिस्तुन्नामनि ईसारि तेलंगाण राष्ट्रंलोने अतिपेद्द 30 अडुगुल भारी मट्टि गणपतिनि प्रतिष्ठिस्तुन्नामनि ई नेल 10 नुंचि भक्ति श्रद्धलतो गणेश नवरात्रोत्सवालु निर्वहिस्तामनि गणपति विग्रहान्नि प्रतिष्ठिंचिन चोटने निमज्जन कार्यक्रमान्नि चेपडतामनि चेबुतुन्न छत्रपति युवसेन व्यवस्थापक अध्यक्षुलु शिवंगारि सतीश कुमार तो మా సిటీ న్యూస్ ప్రతినిధి పెర్కరమేష్ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సురభి కాలనీలో మనం ఇప్పుడున్నాం. సురభి కాలనీలో గత 27 ఏళ్లుగా ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివంగారి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి మట్టి గణపతి, అదేవిధంగా అంతకుముందు పిఓపి వినాయక విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా అంటే దర్శనం కలిగేలా వారు ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం చూస్తే మాత్రం తెలంగాణలోనే అతిపెద్ద మట్టి వినాయక విగ్రహం మన పెద్దపల్లి జిల్లాలోనే నెలకొల్పడం జరిగింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఏ విధంగానైతే ఖైరతాబాద్ వినాయకుడు ప్రసిద్ధి చెందారో అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి గణపతి ఎంతో ప్రసిద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు. మనతో పాటు ఇక్కడే ఉన్నారు శివంగారి సతీష్, అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా, అంటే ఇప్పుడు ఈ తెలంగాణలోనే మొట్టమొదటిదని కూడా మీరు అంటున్నారు, అంటే ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? 15-20 సంవత్సరాల నుంచి కొరుట్ల నుంచి దూల్పేట నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకువచ్చేవాళ్ళము, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేవాళ్ళం, నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేవాళ్ళం. కాకపోతే మేము ప్రత్యేకంగా ఉండాలా, మాకంటూ సపరేట్ గుర్తింపు ఉండాలి, హిందూ మనోభావాలు కూడా దెబ్బతీయకుండా ఉండాలి అనే సదుద్దేశంతో ఏం చేసామంటే, మేము ఇక్కడే మొదటిసారిగా 36 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసాం. లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ చేసేసి పూర్తిగా పర్యావరణం దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తున్నామో అదే తీరంగా చేసినాం. కేవలం ఇందులో గడ్డి, జనపనార, కంక ఉంగులు, వెదురు కర్రలు వీటి ఆధారంగానే చేసినాం. కలర్స్ కూడా మనది వాటర్ కలర్స్, పిఓపిస్ ఏమి ఉండే ప్రతిష్టాపన జరుగుతుందో ఇదే స్థలంలో నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే మనము ఇంతవరకు చాలామంది వినాయకులు పెట్టారు, 1 సంవత్సరం పెట్టడం, 2 సంవత్సరం ఆగిపోవడం, కాకపోతే ఇది మనం 3వ సారి కంటిన్యూస్గా వచ్చడం అంటే ఒక ఛత్రపతి యువసేనకే ఇంకంత దక్కుతుంది, మన పెద్దపల్లికే ఇది సాధ్యమవుతుంది అన్న. సతీష్ గారు, గతంలో మీరు 42 అడుగుల ఎత్తు, ఆ తర్వాత 35 అడుగుల ఎత్తు, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మాత్రం 30 అడుగుల ఎత్తుకే కుదించిల్లు, అంటే ఎందుకు అట్లా? యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్ మొదటిసారిగా 36 అడుగుల వినాయకుడితో మేము వచ్చాము, తర్వాత 40 ఫీట్లతో మళ్ళీ రావడం జరిగింది. ఈ సంవత్సరం కరోనా కోవిడ్ కింద లాస్ట్ ఇయర్ తగ్గించాము, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఆంక్షలు మళ్ళీ కోవిడ్ వల్ల నెక్స్ట్ ఇయర్ తగ్గించాం. ఈ ఇయర్ మళ్ళీ 30 అడుగులతో మళ్ళీ రావడం జరిగింది. మాకు సమయం కూడా లేకుండే, మనకు తెలుసు కోవిడ్ ఎంత ఉందో, దాన్ని చూసుకున్నాము. మొదట ఏమనుకున్నాం అంటే విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్టంభన చేద్దాం అనుకున్నాం కొనుకొచ్చి, కాకపోతే కాదు మనకి ఇట్లా వద్దు మళ్ళీ మనం పడిపోయినట్టు అవుతుందని మన ఛత్రపతి యువసేన సభ్యులందరూ అనుకొని మేము చేస్తామంటే కాదు ఎడిఎస్సీ చేద్దాం అన్నాక కళాకారులను కలకత్తా మాట్లాడాం. మాట్లాడితే వాళ్ళు అన్నారు ఇంత పెద్దది కాదు, 50 రోజులలో అప్పుడు మేము 50 డేస్ ఉండే, 50 డేస్లో కాదు మేము తగ్గిస్తాము, 30 ఫీట్స్ ఈసారి ఇస్తాము అని చెప్పడం వల్ల తగ్గడం జరిగింది. అంత తప్పించి మేము తగ్గించాలనే ఉద్దేశంతో కాదు, కళాకారులకు లేట్ అవుతున్నారు. మ్యాక్సిమం ఇక్కడ 3 మంత్స్ పడుతుంది, 3 నెలలు, 90 రోజులు కావాలి మన 40 అడుగులు కానీ, 45 రోజులే ఉంది కాబట్టి ఒక 10 ఫీట్లు తగ్గించడం జరిగింది. 7 రోజుల క్రితమే మీరు కర్ర పూజ కూడా నిర్వహించడం జరిగింది, కర్ర పూజ కూడా అత్యంత అంటే వైభవంగా నిర్వహించారు, ఆ తర్వాత వెంటనే అదే రోజు నుంచి కూడా పనులు కూడా ప్రారంభించారు, అంటే పనులు మరి ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం? నిజం చెప్పాలంటే ఇవాడికి అయిపోవాలా, పూర్తి స్థాయిలో అయిపోలే, వర్షం ఈ 4-5 రోజుల నుంచి బాగా వస్తుంది, మట్టి కూడా సరిగ్గా ఎండలేదు, అందులోనే కలర్స్ కూడా వేయడం చాలా ఇబ్బంది ఉంది. మేము మాకు 5 తారీఖు లోపల అందిస్తున్నారు, బహుశా నాకు తెలిసి రేపు ఎల్లుండి వరకు పూర్తయిపోద్ది. అంటే మీరు ఇంత పెద్ద అంటే 30 అడుగుల భారీ మట్టి గణపతిని వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా, ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు, ఎవరెవరి సపోర్ట్ తీసుకుంటున్నారు మీరు, ఎవరెవరు మీకు మద్దతు ఇస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే మేము ఛత్రపతి యువసేనలో బాగా పెద్ద ఆర్గనైజేషన్ మాది, ఇది మేము 2009లో ఛత్రపతి యువసేన ఆర్గనైజ్ చేసాము. అంతకుముందు అమర్ నగర్ పేరు మీద మేము ఉత్సవాలను ఏర్పాటు చేసేవాళ్ళం. ఈ 2009లో ఛత్రపతి యువసేన ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఏదైతే గ్రామస్థాయిల నుంచి మాది ఆర్గనైజేషన్ చాలా పటిష్టంగా ఉంది, మా పెద్దపల్లి టౌన్లో కూడా చాలా పటిష్టంగా ఉంది. మేము చందాలకు కూడా బయటికి వెళ్ళాము, మా వెల్ విషర్స్ చూసుకున్నట్టే మాకు 10-12-13 మంది తప్ప ఎక్కువ వెళ్ళరు, బయటకు అంతేమంది వెళ్తాం, వాళ్ళ దగ్గర కూడా ఎందుకు పోతాం అంటే వాళ్ళు బాధపడతారు అని చెప్పి. వాస్తవానికి ఆర్గనైజేషన్ పూర్తిగా ఆర్గనైజేషనే, మెయింటెనెన్స్ మొత్తం పూర్తి ఆర్గనైజేషన్ తోటి మాది వ్యవస్థ నడిపిస్తుంటాం. ఈ నెల 10 నుంచి వినాయక చవితి ఉత్సవం
ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అంటే ఎట్లా ఏ విధంగా మీరు నవరాత్రి దినోత్సవాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? అయితే ఇంతకుముందు అయితే మనం చూసుకున్నట్టయితే కోవిడ్ 2 సంవత్సరాలు ఉండేది. ఈ కోవిడ్ 2 సంవత్సరాలలో మన హిందూ పండుగలు ఏ విధంగా ఉంటాయంటే ఒక పండుగ వేస్తున్నామంటే చాలామంది బతికిపోతారు, చాలామందికి జీవనోపాధి కలుగుతుంది, కళాకారులకు కలుగుతుంది. మనం 9 రోజులకు తీసుకున్న సామాన్తోటి కూడా వాటి పూజా సామాన్తోటి ఇక్కడ లేబర్స్కు అందరికీ జీవనోపాధి దొరుకుతుంది. మన హిందూ పండుగలు అనేది ప్రత్యేకంగా ఉంటుంది, అందరికి కలిసి చేసుకునేదే పండుగ ఈ పండుగ ఉంటుంది. నవరాత్రులు కూడా అదే సందర్భంగా జరుగుతుంటాయి. నవరాత్రులు పూజలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. రోజువారీ రోజు పూజలు ఉంటాయి, ఒకసారి హోమ కార్యక్రమాలు ఉంటాయి, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి, సహస్ర దీపాలంకరణ, లక్ష పుష్పార్చన ఇలాంటి కార్యక్రమాలు, ఇంకా పిల్లల్ని ఆకర్షించే కార్యక్రమాలని, భక్తిభావాలని, అందరినీ హిందుత్వంకు ఏ విధంగా ఉండాలి అనే మంచి కార్యక్రమాలని ఇక్కడ మనం ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు భారీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారు కాబట్టి లాస్ట్ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? అంటే శోభాయాత్ర నిర్వహించే అవకాశం ఉందా, లేదా ఇక్కడే మీరు నిమజ్జన కార్యక్రమం చేపడతారా? నిమజ్జన కార్యక్రమంలో ఏ విధమైనటువంటి కార్యక్రమం చేపడతారు మీరు? అయితే మేము గత 2 సంవత్సరాలు మేము చేసినప్పుడు, గత 2 ఇయర్స్ పెద్ద వినాయకుడు చేసినప్పుడు అయితే ఊరేగింపు చేయలేదు. ఇక్కడే ఏదైతే ప్రతిష్టాపన చేశామో ఇదే స్థలంలో నిమజ్జన కార్యక్రమం చేశాము. అయితే ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం ప్రత్యేకించి ప్రత్యేక రోజున మేము నిమజ్జన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రత్యేక రోజు ఎందుకు కోరుకుంటామంటే ఫైర్ ఇంజన్స్ ఇది మట్టి కాబట్టి పైపులతోటి అంత ఈజీ కరగదు, ఒకసారి ఎండిందంటే కరగదు. అది కరగాలంటే మనకు దగ్గర దగ్గర 4-5 ఫైర్ ఇంజన్స్ అవసరం ఉంటుంది. 4-5 ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ అవసరం ఉంటాయి. నిమజ్జనం ఇక్కడనే చేస్తాం కాబట్టి ఇది కూడా రోడ్డు మీదకి వెళ్లకుండా పక్కకి ఏం చేస్తామంటే ఒక సంపు తీస్తాం. ఏదైతే పూజ చేస్తామో ఆ పూజ కూడా బయటికి అందరు తొక్కుర్లా పడకుండా దీన్ని ఒక సాంప్రదాయంగా ఇక్కడ సంపు తీసి ఆ వాటర్ అంతా సంపులకు వెళ్ళేటట్టు ప్లాన్ చేసేసుకొని, ఎందుకంటే మొదటగా మనం పంచామృతాలతోటి మనం నిమజ్జన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. అదే తర్వాత నీళ్ళు వస్తాయి, ఆ వాటర్ అయితే తొక్కులో పడకుండా ఇంత భక్తి శ్రద్ధలతోటి ఇంత పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కరోనా 3rd వేవ్ ముప్పు కూడా పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో మరి మీరు ఏ విధమైనటువంటి, అంటే భక్తులు కూడా చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేసి వారు దర్శనం చేసుకుంటారు దేవుణ్ణి కాబట్టి, మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు భక్తులకు? అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఇది నవరాత్రులలో మన భక్తులు రావడం అనేది సహజం, అందరూ జరిగేది. ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలామంది రోజు ఒక దాదాపుగా 400-500 మంది వస్తూ ఉంటారు, మనం చూస్తుంటారు, మన దేవుని దర్శించుకుంటారు. అసలు ఇట్లా జరుగుతుంది, ఇంత పెద్ద వినాయకుని ఇట్లా చేస్తుంటారు. ఈలోపు చాలామందికి కొంచెం ఇక్కడ ఎక్కడ చూడరు కదా, మన దగ్గర ఉన్న జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా అసలు జరగదు, ఇది రేరు. అసలు ఇట్లా ఎట్లా చేస్తారు అని అందరూ ప్రత్యేకించి చూడడానికి చాలామంది వస్తుంటారు. ప్రతి సంవత్సరం వస్తుంటారు, ఈ సంవత్సరం కూడా అట్నే వస్తారు. కాకపోతే మేము లాస్ట్ ఇయర్ కోవిడ్ ఆంక్షల్నే మనం చిన్నగా పెట్టేసుకున్నాము లేవను, అప్పుడు కూడా మనం శానిటైజర్ ఎవ్రీ రోజు శానిటైజర్ చేసాం, శానిటైజర్ స్మోక్ చేసినాం, వచ్చిన వాళ్ళకి శానిటైజర్ ఇవ్వడం, ప్రసాద వితరణ కాడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడము, మున్సిపాలిటీకి సంబంధం లేకుండా మేమే ప్రత్యేకించి మేము చేసుకున్నాం. మాస్కులు కూడా మేమే వితరణ చేసినాం అందరికి వచ్చే వాళ్ళకు, అంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఉన్నా కూడా మా దగ్గర ఉన్న మాస్కులు ఏదైతే మా ఛత్రపతి శివాజీ అయితే సింబల్ ఉందో అవి మేము వితరణ చేయడం జరుగుతుంది. ఈ గణేష్ నవోత్సవంగా సందర్భంగా మన జిల్లా నుంచే కాకుండా ఇంకా ఎక్కడెక్కడి నుంచి భక్తులు ఇచ్చేస్తారు? మనకు మంచిర్యాల, ఆసిఫాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు పూర్తి స్థాయిలో మొత్తం టోటల్గా మనకు కవర్ అవుతుంటారు. ఒక చాలా దూరంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో చూసి వస్తుంటారు, యూత్ మాత్రం చాలా దూరం నుంచి వస్తారు. మేము కూడా అప్పుడప్పుడు పరిచయం అవుతుంటాం, అరే అక్కడి నుంచి ఎట్లా వచ్చారు అని అడుగుతారు, మా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటామన్నా అని చెప్పి మమ్మల్ని పర్మిషన్ అడుగుతారా, ఇది మీ వినాయకుడు భయ్ ఇది మనది తీసేసుకోండి అని చెప్పి వాళ్ళు వస్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు అట్లా వచ్చి తీసుకుంటుంటే మాకు కూడా ఆ యూట్యూబ్లోకి వెళ్ళి మేము చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ కూడా జనాలు చాలామంది యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారని అదో కూడా మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మాత్రం 30 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో. అయితే ఇది ఒక్క అంటే మన జిల్లానే కాకుండా తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ వినాయక విగ్రహాన్ని కూడా ఇక్కడ నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ స్థాపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయక విగ్రహానికి ఇక్కడే నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని కూడా ఇక్కడ నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ పెద్దపల్లి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడికి వచ్చి మరి వారు పూజలు నిర్వహిస్తారని కూడా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా తాము ఎంతో భక్తి శ్రద్ధలతో మరి పూజలు కూడా ప్రతిరోజు నిర్వహిస్తామని ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. సురభి కాలనీ నుంచి కెమెరా పర్సన్
తిరుస్వాకర్ గౌడ్తో పేరక రమేష్, సిటీ న్యూస్.